राष्ट्र व्यवहार तरुण चुंग विजय शांति राजा सिंग डीके अरुण तदितरुलु ओ बृंदंगा बयलुदेरी वेल्लारु। ఇనేల 14న పార్టీలో చేరునున్న మాజీ మంత్రి ఇటల రాజేందర్ నివాసానికి బీజేపీ ముఖ్య నేతలు కాసేపట్లో చేరుకొనున్నారు। బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఇటల నివాసానికి రాష్ట్ర వ్యవహారాల తరుణ్ చుంగ్, విజయ శాంతి, రాజా సింగ్, డీకే అరుణ తదితరులు ఓ బృందంగా బయలుదేరి వెళ్ళారు। దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ రాజిరెడ్డి అందిస్తారు। రాజిరెడ్డి, ప్రసన్న, దాదాపు 3 గంటల పాటు బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది। ఈ యొక్క ముఖ్య నాయకుల సమావేశంలో ఆ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, అదే విధంగా ఆ బీజేపీ పార్టీ ఆర్గనైజింగ్ కో సెక్రటరీ ఆ ప్రకాష్ జీ పాల్గొన్నారు। ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల పైన ఆరా తీశారు। అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వ తీరుపైన నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు। ఇక రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధమే చేయాలి, తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజల్లోకి బలంగా వెళ్ళే విధంగానే వ్యూహ రచనలు చేయాలి, రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ అదే విధంగా క్షేత్రస్థాయిలో కమిటీలను పూర్తి చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ నేతలకు దిశానిర్దేశం చేశారు। అదే విధంగా ఆ ఈ మీటింగ్ ముగిసిన తర్వాత నేతలందరూ మూకుమ్మడి ఆ తరుణ్ చుగ్ ఇన్ఛార్జ్ తో సహా ఆ ఎంపీలు, అదే విధంగా ఎమ్మెల్యేలు, అదే విధంగా ముఖ్య నేతలంతా ఈటల రాజేందర్ నివాసానికి బయలుదేరారు। ఇప్పటికే ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో ఢిల్లీ జేపీ నట సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు। ఈ యొక్క నేపథ్యంలో అసలు ఆ ఈ ప్రాధాన్యత అంటే ఈటల రాజేందర్ మాజీ మంత్రిగా ఉన్నారు, తాజా మంత్రిగా వ్యవహరించారు, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో హుజూరాబాద్ లో బీజేపీ జెండా ఎగరాలనే కంకణం కట్టుకున్నారు బీజేపీ నేతలు। ఈ యొక్క నేపథ్యంలో ఆ ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళినటువంటి నేతలు కులంకుశంగా అక్కడ లంచ్ మీటింగ్ చేసేసి కులంకుశంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిస్థితి పైన, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన చర్చించనున్నారు మానస। థ్యాంక్ యూ రాజిరెడ్డి।